ఒక 2 గంటలు 3 గంటలు బాలకోటయ్య గారు, ఒక్క ప్రజాస్వామ్యంలో విషయం క్లారిటీగా బాప్రకటన చెప్పండి. స్వేచ్ఛకి. బాలకోటయ్య గారు, ఒక్క విషయం, ఇప్పుడు లోకేష్ శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు కదా, లోకేష్ ప్రసంగాల్లో మీకు మెచ్యూరిటీ కానీ క్లారిటీ కానీ కనిపిస్తోందా? ఇప్పుడు మేడం, లోకేష్ గారి యొక్క ప్రసంగంలో మెచ్యూరిటీ ఉందా మెచ్యూరిటీ లేదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు, అది ప్రజలందరూ చూసుకుంటారు, ప్రజలు చూస్తారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఇవ్వకూడదు కాబట్టి చొక్కాలు మార్చి తెస్తే ఆయన కుర్చీలు మార్చి తెస్తున్నాడు. నేను అనేది ఏంటంటే చొక్కా మార్చి తెసిన తప్పే అంటున్నా, కుర్చీ మార్చి తెసిన తప్పే అంటున్నా, ప్రజాస్వామ్యంలో కొట్టుకోవడం తప్పు అని అంటున్నా. ప్రభుత్వ వైఫల్యాలను చెప్పుకోవడం ప్రతిపక్ష పార్టీల బాధ్యత, చేసిన పనిని గర్వంగా చెప్పుకోవడం అధికార పార్టీ యొక్క బాధ్యత. వెరసి ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి యొక్క కార్యక్రమాల మూలన ప్రజలకు నష్టం జరుగుతుంది కదా అంటున్నా. ఇప్పటికి మనకి రాజధాని లేకుండా ఎంత నవ్వులు పాలవుతున్నాం, ఆఖరికి మళ్ళీ 4వ రాజధాని అడుగుతున్నారు కదా వైసీపీ నాయకులే, మరి ఏమవుతుంది? 3 రాజధానులు అన్నారు, ఆ రాయలసీమలో ఉసిగొలిపారు, ఉత్తరాంధ్రలో ఉసిగొలిపారు, మధ్యాంధ్రంలో పురులు పెట్టారు, పాదయాత్ర మీద రాళ్ళు వేశారు, సీసాలు వేశారు, వెరసి రాజధాని ఏమైంది? అసలు రాజధానే లేకుండా పోయింది, రాజధానిలో అవినీతి జరిగింది అని అన్నారు. ఏం అవినీతి జరిగింది? అదే రాజధానిలో 4.5 సంవత్సరాలుగా 5 ఏళ్ళుగా వైసీపీ అక్కడే ఉంది, ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయం, చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ, చంద్రబాబు నాయుడు గారి హైకోర్టు నుంచి పరిపాలన చేస్తున్నారు, మళ్ళీ అవి గ్రాఫిక్స్ అంటున్నారు, ఒక ప్రాంతం మీద దోషణ చేస్తున్నారు. అది 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 తాటికొండ నియోజకవర్గమైనా, ఎస్సీ సెగ్మెంట్ ఉన్నా, 34% భూములు మేము ఇచ్చినా, మేము న్యాయస్థానాలకు వెళ్ళినా, మేము పోరాటాలు చేస్తున్నా, మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఎస్ఎల్ మీద ఎస్ఎల్ని అరెస్ట్ చేసినా, ఎక్కడన్నా సరే సరిదిద్దుకునే కార్యక్రమం ఉందా? అంటే ప్రభుత్వాలకు తప్పు చేసినప్పుడు సమీక్షించుకునే అవకాశం లేనప్పుడు దానిని ఎలా అర్థం చేసుకుంటాం? పొద్దుస్తమానం ఇప్పుడు ఇంద్రధనుసులో 7 రంగులు ఉన్నట్టుగా ఈ రాజకీయాల 14 రంగులు చూపించేసి కలబడదాం అనుకునే తత్వంతో ముందుకెళ్తే ఎలా ఉంటుంది? నేను మొన్న విధ్వంసం అనే ఒక పుస్తక రచన కార్యక్రమంలో కూడా విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సభలో నేను స్వయంగా 3 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారి సభలో పాల్గొన్నాను. మేము ఆ సభలో కూడా చెప్పింది ఇదే, ఆ సభలో చెప్పింది కూడా ఇదే, ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, వీటిని ఏదో రాజకీయాలను కొట్లాటగా మార్చుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావం అదే, దీన్ని కొట్లాటగా మార్చి ఆయన అనుకుంటుంది ఏంటంటే జనరల్గా చంద్రబాబు ప్రజల భుజం మీద తుపాకులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాల్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నిజానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి భుజాల మీద తుపాకులు పెట్టి ప్రజలను రాష్ట్రాన్ని గాల్చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ, పరిపాలనకు బాధ్యత పడాల్సిన పార్టీ వైసీపీ పార్టీ, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్వస్తమానం చంద్రబాబు నాయుడు గారిని బూచుగా చూపించి, ఆ పసుపు కళ్ళద్దాలను పెట్టుకొని ప్రజలను చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇది, చంద్రబాబు నాయుడు గారు అది అని మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఏపీ ఫైబర్ నెట్ కేసు విషయంగా సిఐడి మళ్ళీ కేసు దాఖలు చేసి ఏవన్ గా చంద్రబాబు గారిని చేర్చింది చెప్పింది మేడం. మరి మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అలాగనే సిఐడి సంజయ్ దత్ గారు ఊరు తిరిగి చెప్పారు, నారద మునీశ్వర్ లాగా హైదరాబాద్లో చెప్పారు, ఢిల్లీలో చెప్పారు. మరి ఏమైంది అది? ఆ 3,500 కోట్లు అది ఆఖరికి 350 కోట్లు అయింది, తర్వాత 27 కోట్లు అయింది, ఇప్పుడు మీరు ఈ యొక్క ఈ ఫైబర్ నెట్ కూడా 114 కోట్లు అయింది, ఏది డబ్బులు ఏం పట్టుకున్నారు? ఈ రోజున కక్షతో పెట్టడం తప్ప ఇందులో ఏమైనా ఉన్నాయా? ఎన్ని కేసులు పెట్టారు? మొన్న ఒక లాయర్ మాట్లాడుతున్నాడు, ఒక్క అడ్వకేట్ హైకోర్టులో 3,000 కేసులు పుటప్ చేశాడు అంటే లాయర్ల ఆదాయం పెరిగింది, అడ్వకేట్ జనరల్ ఆదాయం పెరిగింది, కోర్టుల ఆదాయం పెరిగింది, లాయర్ల ఆదాయం పెరిగింది, ఇన్నిన్ని కేసులు, వేలాది కేసులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద ప్రజలకు ప్రజలు వేయటం, ప్రభుత్వం వేయటం, ఈ న్యాయస్థానాలు కాస్త కూస్తూ ఆంధ్రప్రదేశ్లో కాస్త ఊపిరాలు ఇస్తుంది, కాస్త తీర్పులు ఇస్తుంది కాబట్టి కాస్త ఊపిరి సలుపుతుంది, కానీ నిజంగా న్యాయస్థానాలు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాలు కష్టపడి ఏదో ఒక యథార్థ సంఘటనగా అమరావతి అనేది యథార్థం, అమరావతిలో రైతులు ఉద్యమాలు చేసిన మాట యథార్థం, దాని మీద ఒక సినిమా తీశారు, సాక్షాత్ వైసీపీ నాయకుడు తేళ్లాపిరెడ్డి గారే పిటిషన్ చేశాడు. మరి ఆయన రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసినా, బూతులు సినిమా తీసినా, ఆయన వ్యక్తిత్వ హననం చేసినా వాటికేం పారితోషికాలు ఇస్తున్నారు? దీనంతా ఏమంటారు అంటే మీరు చేసేదంతా సంసారాలు, ఇతరులు ఎవరు చేసినా కూడా సంసారాలు కాదు అనే ఒక భావంతో చేస్తున్నట్టే ప్రజలు చాలా విసిగి 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 వేసారిన సందర్భం కనిపిస్తుంది. జరుగుతున్నా
వైసీపీ వాళ్ళు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, ఎలా చూడాలంటారు మనం? ఇంత జరుగుతున్నా కూడా స్టిల్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. నాకు తెలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క నిర్ణయాలను సమీక్షించుకునే వ్యక్తి కాదు. ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఎవరు చెప్పినా వినరు. అలా చెబితే వినే లెక్క అయితే ఇంతమంది వైసీపీ ఎంపీలు బయటికి పోరు. మీరు ఒకసారి ఆలోచించండి. నిన్న కూడా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా చేంజ్ చేసేశారు మహేందర్ రెడ్డిని. అవును, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎవరో, కోటమిరెడ్డి సేదర్ రెడ్డి గారు ఎవరో, మన పార్థసారథి గారు ఎవరో, కృష్ణప్రసాద్ గారు ఎవరో, ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరో, శ్రీకృష్ణదేవరాయలు ఎవరో, బాలశివుడు ఎవరో, కడప ఎంపీ సంజీవ్ కుమార్ ఎవరో, ఇంతమంది ఎమ్మెల్యేలు బీసీలకు గౌరవం లేదు, ఎస్సీలకు గౌరవం లేదని, ఆయన దగ్గర ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎవరో, ఇంతమంది స్వపార్టీ వాళ్ళే వెళ్తున్నారు అని అంటే ఆ పార్టీ ప్రశ్న మనం ప్రశ్నించనక్కర్లా, మనం చెప్పనక్కర్లా, మీరు చెప్పనక్కర్లా, నేను చెప్పనక్కర్లా. ఆ పార్టీ గురించి వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. దాన్ని ఏమైనా సమీక్షించుకునే అవకాశం ఉందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 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 గొప్ప వాళ్ళ నాన్నను చూసి లేదా పాదయాత్రను చూసి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదో కాస్త కొత్తదనం వస్తుంది, మంచి జరుగుతుందని అనుకుంటే ఎక్కడ ఏది ఆ ప్రజావేదిక కూల్చివేత దగ్గర మొదలుపెట్టిన కూల్చివేతలో ఇప్పటి వరకు ఆగుతున్న పాపాన్ని ఇవ్వలేదు. ఆఖరికి ఇన్ని ఇన్ని హౌస్ అరెస్టులు, మాలాంటి వాళ్ళను కూడా ఎంతో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు, వార్నింగులు, హెచ్చరికలు, బెదిరింపులు, హౌస్ అరెస్టులు, ఒక 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 ఇంతటి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రంలో గతంలో చూడాల, ఎప్పుడు చూశారు కదా, ఇప్పటికీ సమీక్షించుకునే పద్ధతి లేదు. ఏదైనా ఏదైనా రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఎన్ని కేసులు పెట్టా ప్రతిపక్ష పార్టీల మీద, అవి నిజాయితీ కలిగిన కేసులుగా అయితే నమ్మే పరిస్థితి కనిపించడంలా, పక్షతో పెడుతున్న కేసులుగా భావిస్తున్న పరిస్థితి తప్ప నిజాయితీ కలిగిన కేసులుగా అందులో నీ అవినీతి ఉన్నట్టుగా అయితే కనిపించట్లా. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంత పుస్తకాలు వేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అవినీతి సామ్రాట్ని ఇంతలా పుస్తకాలు వేశారు. మరి 6,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి అవినీతిలో ఎన్ని 100,000 కోట్ల రూపాయలు పట్టుకున్నారు చెప్పమనండి. అమరావతిలో 100,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఇప్పటికీ కుంభకోణం జరిగింది, కుంభకోణం జరిగింది అంటున్నారు తప్ప మీరు అధికారంలో ఉండాలి, పట్టుకోవాలి కదా, మేము పట్టుకోమని చెప్పాం. అమరావతిలో అవినీతి జరిగితే అమరావతిలో కుంభకోణం చూస్తే పట్టుకొని బొక్కలో పెట్టండి అనే చెప్తాం. అలా చెప్పరు, అది పనికిరాదు, అవి నేరాలు కావు, అక్కడ కమ్మోర్లే ఉండారు, ఆ భూములు సారవంతమైనవి కావు, ఎడారి, శ్మశానం, ఇటువంటి పదజాలాలు పెట్టి ప్రాంతం మీదకి ప్రాంతాన్ని ఉసిగొలపడం తప్ప మరొకటి ఉందా? కాబట్టే వైసీపీ పరిపాలన చాలా ఇబ్బందికరంగా మారింది. రేపటి ఎన్నికల్లో కూడా ప్రజలు మార్పు కోరుతున్నారు, మార్పు దిశగా అడుగులు పడతాయి, అడుగులు పడతాయి. తర్వాత సంగతి ఏదైనా కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా సమైక్యంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది మేము చెప్తున్న వాదన. ముఖ్యమంత్రిలో మార్పు వస్తుంది, ఆయన మారుతారు, మార్చుకొని తీర్చుకుంటారనే భావన ఇసుమంతైనా మాకైతే లేదు. తప్పనిసరిగా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. నవ్వుల పాలయం 28 రాష్ట్రాల ముందు ఎప్పటికీ రాష్ట్రానికి రాజధాని లేకుండా నవ్వుల పాలైన సందర్భం. హైదరాబాద్లో చాలామంది బిడ్డలు, నెల్లూరు, కడప వాళ్ళు కేసులకు భయపడి, పోలీసులు వేధింపులకు భయపడి హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు. నాకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు అన్న, ప్రభుత్వం కనుక మారకపోతే రేపు పొద్దున మేము మా ఇళ్ళకి రాలేము, మా అమ్మా నాన్నలు చూసుకోలేము, మా గ్రామాలకు పోలేము, ఇది పరిస్థితి అని చెప్పేసి అని. ఎందుకు ఇంత పరిస్థితి అంటున్నా? ఇంత ఇంత బరి తగ్గించి ప్రజలను ఇబ్బంది పెట్టి హత్యలు అత్యాచారాలు చేసి వాటి మీద సమీక్షలు లేకుండా చర్యలు తీసుకోకుండా చేసుకోవడం మూలాన పరిపాలన మూలాన ఏముంది? ఈ రాష్ట్రంలో జరిగింది ఏంటి? 150,000 కోట్ల రూపాయలు మద్య వ్యాపారం చేసింది ప్రభుత్వం, ఏటా 2,000 కోట్ల రూపాయలు ఇసుక అమ్మారు, విద్యుత్ ఛార్జీలు ఏటా 50,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు వేశారు. పన్నుల భారం తప్ప ఉపాధి అవకాశాలు ఎక్కడ లేదే మా భావన. బాలకోటయ్య గారు ఒక్కసారి, అవినాష్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. అయితే నిన్న 7వ ఒకసారి ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేస్తారా? అవినాష్ రెడ్డి గారు, యామ్ ఐ ఆడిబుల్ టు యూ? అవినాష్ రెడ్డి గారు వినపడుతోందండి. నిన్న ఇంతవరకు 6 జాబితాలు విడుదల చేశారు, నిన్న